జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వచ్చే అవకాశం మనం చూస్తూ ఉంటాము. కిడ్నీలో రాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకు అంటే మన సొసైటీలో ఇది చాలా మందికి వచ్చి వారిని ఆసుపత్రి పాలు చేసే పరిస్థితికి కూడా తీసుకుపోయే అవకాశం ఉన్న వ్యాధి. రెండవది ఇది జీవనశైలి వ్యాధి, అంటే ఇది గాలి నుంచి కానీ ధూళి నుంచి కానీ వాతావరణం నుంచి కానీ నీటి ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ జన్యుపరంగా కానీ మనల్ని ఇబ్బంది పెట్టే వ్యాధి కాదు. ఇది మనము మన జీవనశైలి ద్వారా మన అనారోగ్యపరమైన పద్ధతులు పాటించడం వల్ల తెచ్చుకున్న వ్యాధి. కాబట్టి దీనిని మనం మన జీవనశైలి మార్చుకుంటే, మన ఆహార అలవాట్లు మార్చుకుంటే దీన్ని తగ్గించుకోవచ్చు, లేకుంటే రాకుండా నివారించవచ్చు. ఇది కాకుండా మూడవది, ఇది ముఖ్యంగా యంగ్ పీపుల్, యుక్త వయసులో ఉండేవాళ్ళు, దేశానికి ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ ఉన్న 15 నుంచి 55-60 వయసు వరకు ఉండే వయసులలో వచ్చి వారిని వారి ప్రొడక్టివిటీ తగ్గించి స్థూలంగా దేశానికి కూడా ఒక రకమైన నష్టం చేయగలిగే ఆరోగ్య సమస్యగా మారింది. ఒకప్పుడు కిడ్నీలో రాళ్ళు అంటే అరుదైన ప్రాబ్లంగా ఉన్నా కూడా నేడు నగరీకరణ వల్ల గ్రామాల నుంచి కూడా నగరాలలోకి ప్రజలు వచ్చి నివసించడం వల్ల అర్బన్ లైఫ్ స్టైల్ అందరిలో పెరిగిపోయి మనకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్న న్యాచురల్ ఆహార పద్ధతులు, సనాతన పద్ధతులన్నీ వీడి జంక్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, ఎక్కువ మాంసాహారము, తక్కువ నీళ్లు తాగడము లాంటి అలవాట్లు చేసుకొని స్థూలకాయం ఊబకాయం తెచ్చుకొని కొత్త కొత్త వ్యాధులు తెచ్చుకున్న సందర్భంలో కిడ్నీస్లో రాళ్ళు కూడా ఇది ఒక గుదిబండగా మనందరికీ తయారైంది. ఇప్పుడు కిడ్నీలో రాళ్ళు అనగానే అందరికీ కొంత ఆందోళన కలిగించినా మనకు ఇది ఎలా మన జీవితంలో తారసపడవచ్చు? చాలామందికి సాధారణంగా ఇది సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే కిడ్నీలు రెండు కిడ్నీలు మనకు 1/4 కిలో సైజులో ఉండి దాంట్లో 10-15 లక్షల కణాలు ఉంటాయి. అందులో ఒక చిన్న సైజు రాయి కనుక ఏర్పడితే జనరల్గా ఎటువంటి లక్షణాలు ఉండకపోయే అవకాశం ఉంది. చాలాసార్లు మామూలుగా రెగ్యులర్గా మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నా, లేదన్నా ఏదన్నా నడుము నొప్పి వచ్చి, లేకపోతే కాస్త ఈ మనకే అవగాహన పెరిగి టెస్ట్ చేయించుకుందాము అని స్కానింగ్ చేయించుకుంటే, పొట్ట స్కానింగ్ చేయించుకుంటే అందులో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని బయటపడిన సందర్భాలు ఎన్నో. సో మన అవగాహన వల్ల లేదా బై ఛాన్స్ యాదృచ్ఛికంగా కిడ్నీలో రాళ్ళు బయటపడే అవకాశం ఎక్కువ. ఇది కాకుండా ఇది కొన్నిసార్లు విపరీతమైన నొప్పి, వీపులో నొప్పి, పక్కట నడుములో నొప్పి రావడం కూడా కొంతమందికి అవ్వచ్చు. మూడవది మూత్రంలో రక్తం, మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా కలగజేసిన సందర్భాలు కొన్ని. మొదటి రెండు లక్షణాలు చాలా ఇంపార్టెంట్. ఒకటేమో నడుము నొప్పి, రెండవది విపరీతమైన పొట్ట నొప్పి, భరించలేని నొప్పి వచ్చి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీలో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి. ఈ రెండు లక్షణాలు సాధారణంగా చాలామంది కనబడతాయి. అరుదుగా కొంతమందికి మూత్రం ఆగకపోవడం, మూత్రం కంట్రోల్లో ఉండకపోవడం, తీవ్రమైన చలి జ్వరం రావడం, దానికి కారణం వెతుకుతూ టెస్ట్ చేయిస్తే కిడ్నీలలో రాళ్ళు బయటపడడం కూడా చూస్తూ ఉంటాము.